This conference will now be recorded. So last lesson de cheppin paper sari change request and trying to create new risk. Is it so here by using ARM? Okay. We did change request and trying to do creating risk. Yeah, risk. Then ARM lo manam em cheppestundi ikkada. So change request ela untundi. Change request ante user ela change chestuntam lock chestukotam. అలాగని ఇదే ఏఆర్ఎం నుంచి చేంజ్ చేసామంటే ఏఆర్ఎం అంటే ఏఎం కాన్ఫిగరేషన్ అంటే ఎవరైతే ఫైర్ఫైట్ అడుగుతారో వాళ్ళకి కూడా మనం ఎలా యాక్ట్ చేస్తామని చెప్పి. ఓకే, ఏఎం కాన్సెప్ట్. కాన్ఫిగరేషన్స్ అవైలబుల్. ఓకే, యా ద కాన్ఫిగరేషన్ ఇస్ డన్ బై యూజింగ్ ఏఆర్ఎం. ఈవెన్ చేంజ్ చేసుకోవచ్చు. రిస్క్ క్రియేట్ చేసుకో, రిస్క్ ఎవరైనా అడిగారంటే ఏ సిస్టమ్ లో చేయాలి. సో సో అది కూడా మనం చెక్ చేసుకుంటా. టుడేస్ ఆల్సో కెన్ చెకింగ్ ఇస్ ఇట్ ట్రూ వేర్ వి చెక్. సో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నేను అంటున్నాను క్రియేట్ అండ్ రిక్వైర్ రియాక్షన్ ఎవరు చేస్తారు అంటున్నాను. ఇది సరే ఏమన్నారు? సో రిస్క్ క్రియేట్ చేస్తారు కదా. రిస్క్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎండ్ యూజర్స్ కానీ మనం ఎవరైనా రిస్క్ అంటే విద్యార్థి కానీ రిస్క్ చేయాలి. అది అప్లిమెంట్ చేసేది, ఆ రిక్వెస్ట్ అప్రూవ్ చేసేది పైన డిపార్ట్మెంటే. సో అది కూడా రిక్వైర్మెంట్ గా కావాలండి. ఓకే, సో అవి మనకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటి, బిఆర్ఎం. సో బిఆర్ఎం అంటే ఇక్కడ బిజినెస్ రోల్ మెయింటెనెన్స్. బిజినెస్ రోల్ మేనేజ్మెంట్. మార్నింగ్ ట్రై చేశాను, రాలేదు. అది సెట్టింగ్స్ ఏమైనా చూసారా? సెట్టింగ్స్ యాక్చువల్లీ సార్ చూస్తానే. అది రిస్క్ అనేది క్రియేట్ అవ్వలేదు. అప్రూవ్మెంట్ వచ్చిందా వర్క్ లో అసలుకి సరిగా ఎవరు పెడతారు? డిలీట్ చేస్తున్నా, పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయి మొత్తం నీకు వస్తుంది. ఓకే, మనం ఎంఎస్ఎంపి చేస్తాం కదా సార్ నెక్స్ట్? నో, ఎంఎస్ఎంపి లాస్ట్ టాపిక్. కాన్ఫిగరేషన్ ఓకే. ఈవెన్ స్టాండర్డ్ కూడా ఏం చేస్తున్నట్టు, ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నట్టు, స్టాండర్డ్ ఉండే దాన్ని డిలీట్ చేస్తా ఉన్నారు ఎవరొకరు. ఓకే, సూచన పెడుతున్నారు. చాలా టఫ్ వస్తుంది అన్నమాట. అందుకే ఓకే. సో సార్ మరి బిఆర్ఎం ఎందుకు పోతున్నారు? ఆల్రెడీ మనకి పిఎఫ్సి ఉంది కదా. పిఎఫ్సి అనేది రోల్ క్రియేట్ చేయడానికి, అది ట్రాన్సాక్షన్ లో ట్రాన్సాక్షన్ కోడ్ బేస్డ్ అనమాట. అదేవిధంగా బిఆర్ఎం అంటే ఇక్కడ వెబ్ బేస్డ్ అనమాట. బిఆర్ఎం బేస్డ్ అయిన పిఎఫ్సి బట్ ప్రాజెక్ట్. ఇక్కడ ఏం చేస్తాం, మేము పిఎఫ్సి చేయాలంటే ఏం చేయాలి? ఒక రోల్ క్రియేట్ చేయాలంటే, సపోజ్ నేను ఈసీసీ రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఈసీ సిస్టమ్ లాగిన్ అయ్యి, ఈసీ సిస్టమ్ లోకి లాగిన్ అయ్యి ఏం చేయాలి? ఫస్ట్ ఈసీ సిస్టమ్ లాగిన్ అయ్యి పిఎఫ్సికి చేయాలి. అలాగే ఒక మరి బీడబ్ల్యూకి వెళ్ళి చేయాలి. మళ్ళీ బీడబ్ల్యూ కూడా రోల్ క్రియేట్ అప్లై చేస్తాను. మళ్ళీ బీడబ్ల్యూకి వెళ్ళి రోల్ క్రియేట్ చేస్తాను. అలాగని సిఆర్ఎం నెక్స్ట్. సో నెక్స్ట్ ఎస్ఆర్ఎం అలా ఏ అంటే ప్రతి సిస్టమ్ కొన్ని రోల్ క్రియేట్ పోవాలి. ప్రతిసారి కూడా ఆ సిస్టమ్ లాగిన్ క్రియేట్ చేయాలి సార్. ఇలా అన్ని లాక్కుండా ఒకేసారి రోల్ క్రియేట్ చేసి చేయొచ్చు. ఎలా అంటే బై యూజింగ్ ద బిఆర్ఎం. ఎక్కడికి లాగిన్ అవసరం లేదు. ఫస్ట్ బిఆర్ఎం లోకి లాగి ఎక్కడికి గ్రూల్ కావాలంటే ఆ సిస్టమ్ యాడ్ చేసి అందులో రోల్ క్రియేట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ గా. ఓకే, ఇది ఒకటి స్టేజ్. ఓకే, అంటే సేమ్ అలా మన రిస్క్ మీరు చూసాం కదా. ఏఎం కానీ సెంట్రలైజేషన్ ఏం చెప్పాను, సెంట్రలైజేషన్ ఏంటంటే ఏ సిస్టమ్ కానీ ఫైర్ ఫైటర్ క్రియేట్ చేసుకోవాలన్నా కానీ అది జియా సిస్టమ్ ఫోర్ నర్ అవన్నీ మెయింటైన్ చేస్తాం. ఓకే 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 ఫైన్. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్సీజీకి వెళ్ళిన తర్వాత రోల్ నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఇస్తున్నాం మనం? రోల్ నేమింగ్ ఎలా ఇచ్చేస్తున్నాం?
So customize one. We use Z and Y, right? ఎందుకు వాడుతుంది జెడ్ ఐవై ఎందుకు వాడుతున్నాం ఎట్లా తీసుకొచ్చి అవన్నీ కూడా ఏ టు ఎక్స్ స్టేటస్ మొత్తం కూడా రిజల్ట్ బై ఎస్ఏపి అంటే స్టాండర్డ్ రోల్స్ ఉన్నాయి స్టాండర్డ్ రోల్స్ నేను క్రియేట్ చేసేప్పుడు ఎవరైనా వచ్చారు ఎవరైనా లైక్ బుక్ నువ్వు క్రియేట్ చేసి బాగానే ఉన్నావు ఎవరైనా వచ్చారు అడిగారు ఏది కస్టమైజేషన్ రిలేషన్ ఎలా అవుతుంది నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వాలి బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పిఎఫ్సిజికి వెళ్ళి ఎస్ఏపి అండర్ స్కోర్ అబావ్ వన్ అని క్రియేట్ చేసి క్రియేట్ అవుదా క్రియేట్ అవుతుంది అవుతుంది నేను ఏమైనా అప్ వస్తుంది ఇలా క్రియేట్ నేను ఎర్రర్ ఏమైనా వస్తుందా దాన్ని చూస్తే అది ఎలా అనుకుంటు మరి నువ్వు క్రియేట్ చేసింది కదా స్టాండర్డ్ ఎలా అవుతుంది నువ్వు ఎలా చేస్తున్నావు అయితే నేను క్రియేట్ చేశాను కొత్తగా స్టాండర్డ్ వచ్చిన ఎప్పుడు అంట ఎప్పుడైతే ఎస్ఐపి ఇస్తారు వాడు ఇచ్చాడు వాడు కంపెనీ అంటే ఎస్ఐపి సాఫ్ట్వేర్ బై చేసినప్పుడు నాకు కొన్ని రోల్స్ అదే స్టాండర్డ్ రోల్స్ అంట నేను కొత్త క్రియేట్ చేశాను అదే స్టాండర్డ్ రోల్ అని అంటావు నువ్వు దాన్ని కూడా కస్టమైజింగ్ అంటావు కదా ఓకే ఓకే అంటే మన నేమింగ్ కన్వెన్షన్ చూస్తే అది మనం అనుకుంటాం స్టాండర్డ్ ఓకే అని అనుకుంటా బాగానే ఉంది అదే చదువుతున్నాను ఇప్పుడు నేను క్రియేట్ చేసి నీకు ఏమైనా ఎర్రర్ వస్తుందా రాదు కదా ఏం నీకు ఇలా క్రియేట్ చేయదు ఏదైనా క్రియేట్ చేయడం రాదు ఏమైనా వస్తుందా రాదు కదా సో అది అలా అదంటే నేమింగ్ కన్వెన్షన్ కోసం సో ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ జెడ్ రావాలి తర్వాత అండర్ స్కోర్ రావాలి లేకపోతే కోలన్ రావాలి లేకపోతే జోన్స్ ప్రొటెక్షన్స్ రావాలి అలా ఏమైనా ఎలా పెట్టుకుంటావు అంటే ఆ నేమింగ్ కన్వెన్షన్స్ కూడా డిజైన్ ఆ నేమింగ్ కన్వెన్షన్ బాగా ఆ నేమింగ్ ఫాలో అవుతేనే ఓకే ఆ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతేనే నీకు క్రియేట్ అవుతుంది లేకపోతే అది క్రియేట్ అవ్వదు ఆ నేమింగ్ కన్వెన్షన్ సెటింగ్స్ అనేది కూడా బిఆర్ఎం నుంచే వస్తుంది బిఆర్ఎం దగ్గర గుడ్ నేమింగ్ కన్వెన్షన్ కోసం ఓకే నేమింగ్ కన్వెన్షన్ కోసం నేమింగ్ కన్వెన్షన్స్ కోసం కూడా వెళ్ళాలంటే ఇది వెళ్తాం ఓకే సో రోల్ క్రియేట్ చేసేటప్పుడు రిస్క్ అనాలిసిస్ లాస్ట్ నేను ఏం చేసా క్రియేట్ చేస్తే ఏం చేస్తున్నాను రిస్క్ అనాలిసిస్ అలానే రోల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా నేను రిస్క్ అనాలిసిస్ చేసుకుంటున్నాను ఓకే ఓకే అది కూడా బిఆర్ఎం ఇవన్నీ కూడా బిఆర్ఎం కాన్సెప్ట్స్ వస్తాయి ఇవన్నీ మళ్ళీ మెథడాలజీ ప్రాసెస్ ఉంటారు అంటే ఏ స్టెప్స్ కావాలి ఏ స్టెప్స్ వద్దు ఓకే అవన్నీ కూడా ఎక్కడ క్రియేట్ చేస్తుంటే అది కూడా బిఆర్ఎఫ్ యూజింగ్ ది బిఆర్ఎఫ్ ఓకే బిఆర్ఎఫ్ ప్లస్ లోనే చేస్తారు సారీ బిఆర్ఎఫ్ ఇది బిఆర్ ప్లస్ లో చేస్తారు కండిషన్ ప్రాసెస్ సో ఇవన్నీ కూడా బిఆర్ఎం యొక్క అడ్వాంటేజెస్ ఓకే ఓకే ఈవెన్ బిఆర్ఎం చేసి రోల్ కంపైలేషన్ నెక్స్ట్ రోల్ రివర్ ఫార్మ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు ఓకే సో అవి ఎలా చేస్తుంది సో విల్ బి గో ఫర్ వన్ బై వన్ ప్రాక్టికల్ సో ఫస్ట్ ఫస్ట్ నేను బిఆర్ఎం చేయాలి ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి బిజీ సీట్స్ బిజీ సీట్స్ దెన్ ఆథరైజేషన్ ఇంటిగ్రేషన్ సినారియోస్ హలో 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 సార్ యా ఎస్ సార్ హలో ఓకే మ్యాచ్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ తర్వాత ఏం చేయాలి కాన్ఫిగరేషన్ పారామీటర్స్ తర్వాత ఏం చేయాలి చేసుకోవాలి అంటే ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళు పునరు
So we manage this step. Okay. So I will add just one by one. Alna, like you basic 50 details. So next to integration framework, you connection details. So next to configuration parameter. So please share the screen. Okay. Hello. Yes, sir. So first integration scenario is gone, sir. Okay, screen. Okay. BCC skill level. Yes, BCC it's okay. Already activated, yes, sir. Okay, sir. Okay, activate and activate. BCC switch ni check kiya. Ni BCC ni 4 or 5 unta. Okay. Next. చేయాలా సార్ యాక్టివేట్ లేదు ఆల్రెడీ ఉన్నాయి కదా లైక్ చెక్ చేయండి ఎన్ని పీసెస్ ఉన్నాయో చూడు చూడు ఎన్ని పీసెస్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి సార్ సో అందులో ఫైల్ ల్యాండ్స్కేప్ మెథడాలజీ ప్రాసెస్ ప్రీ రిక్వెస్ట్ రిక్రూటర్ స్టేటస్ సెన్సిటివిటీ లెవెల్ ఓకే అదే ఓకే నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫ్రేమ్‌వర్క్ ఇల్ కనెక్షన్స్ కదా ఇంటిగ్రేషన్స్ కి బ్రౌసింగ్ ఓకే ఉంది సార్ సేవ్ చేయాలి అంతే కదా సార్ అంతే ఇంకేనది ఒకవేళ అంటే కొత్తది అంటే చేసాను అంతే ఇంకేం వస్తుంది
మెంట్ కూడా 3000 రోల్ మేనేజ్మెంట్ ఎస్ఎస్ 3011 3000 బ్యాంక్ ఇట్లా రిలేషన్ అన్ని కూడా పైకి అందులో మనకి మ్యాండేటరీ ఏమీ లేదు ఏమైనా మనకి కొన్ని కొన్ని మ్యాండేటరీ ఉన్నాయి ఏ మ్యాండేటరీ అవసరం కూడా లేదు అన్ని సేమ్ ఓకే సో ఏ మ్యాండేటరీ అవసరం లేదు ఓకే ఓకే సార్ ఇంకా ఏమి వస్తుంది అన్ని వేస్తున్నాయి ఒక్కటి ఓకే సార్ తర్వాత యూజర్ క్రియేట్ ఎస్సీజీ ఇక్కడ జిఆర్సీలోనా సార్ రోల్ ఓనర్ బిఆర్ఎం అండ్ డెస్క్ ఓనర్ సార్ ఇదేనా టోల్ ఓనర్ ఎస్ కమాండ్ రోల్స్ ఓకే డబ్ల్యూబీసీ యాక్సెస్ కంట్రోల్కి వెళ్ళి బిలో బిల్ ఓకే యాక్సెస్ కంట్రోల్కి వెళ్ళి ఎక్కడైతే ప్రతిసారి ఎక్కడ కూడా ఎక్కడికే వెళ్ళాలి can create
roll on this one, right? Is the answer? Okay. Okay. ఇప్పుడు NWSPR కి వెళ్ళి సెటింగ్స్ BRM లో ఏ సెటింగ్స్ ఉంది చెక్ చేయండి. సరే SPR వన SPR కి వెళ్ళి సెటింగ్స్ ఉన్నాయి కదా వచ్చి. ఓకే SPR కి వెళ్ళి BRM కి వెళ్ళు. రోల్ మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ ది ఓకే after that first one maintain the role type settings first one can the first role been maintain the first one maintain the expand it okay edaina role ni deactivate cheyalanukunte ikkada deactivate chesukovachu already anni activate ayi unte niki evaithe avasaram ledhu deactivate chesukovachu ikkada okay so see where the role type deactivation sir deactivate the role type okay already deactivate CUA to composite to CUA role deactivate group deactivate undi okay profile ko deactivate cheyalanukunte em chestunte ప్రొఫైల్ కూడా ఆల్రెడీ డియాక్టివేట్ లోనే ఉంది. ఓకే సపోజ్ నువ్వు ఏమైనా ఇంకోటి ఏమైనా డియాక్టివేట్ చేయాలనుకున్నావు అంటే జస్ట్ సపోజ్ డెరైవ్ లో ఉంది కదా డెరైవ్ లో డియాక్టివేట్ చేయి లేకపోతే కాంపోజిట్ లో డైరెక్ట్ డియాక్టివేట్ చేయి జస్ట్ నార్మల్ గా చెప్తాను డియాక్టివేట్ చేయది ఓకే ఓకే అన్చెక్ చేయంతే అది అన్చెక్ అదే యాక్టివ్ అవుతుంది చెక్ చేసే సారీ అదే ఓకే ఇన్యాక్టివ్ చేసే చెక్ ఓకే క్లిక్ చేయండి క్లిక్ చేయండి ఇప్పుడు చెక్ చేయాలి సార్ మళ్ళీ చెక్ చేయవు సార్ అది నువ్వు డియాక్టివేట్ చేయలేదు ఇప్పుడు ఇప్పుడు డియాక్టివ్ యాక్టివ్ లో ఇప్పుడు యాక్టివ్ చేసి ఇప్పుడు డియాక్టివేట్ చేసా ఆ కాలం చూడు అది ఇన్యాక్టివ్ కాలం ఓకే చెక్ మార్క్ ఉన్నటువంటి ఇన్యాక్టివ్ ఓకే ఇన్యాక్టివ్ ఉన్నాయి ఇప్పుడు అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందని చెక్ చేయవు సార్ ఎండబ్ల్యూఎస్కి వెళ్ళి అంటే ఇక్కడ పెడితే మనకు ప్లగ్ఇన్ సిస్టమ్ నుంచి ఆ డిరైవల్ తీసుకోలేము అంతేగాని సార్ డిరైవ్ కాదు ఇక్కడ కూడా నువ్వు క్రియేట్ చేయాలి అసలుకి అదే చెప్తున్నా NWBC కి వెళ్ళి ఒకసారి BRM కి వెళ్ళి ఆ రోల్ క్రియేట్ చేయలేమని చెబుతున్నాను NWBC కి వెళ్ళిన తర్వాత అందులో యాక్సెస్ మేనేజ్మెంట్ లో రోల్ మేనేజ్మెంట్ ఉంటుంది రోల్ డెఫినేషన్ చేయి లెఫ్ట్ సైడ్ లో ఉంది రోల్ డెఫినేషన్ పైన పైన రోల్ మెయింటెనెన్స్ ఉంది కదా రోల్ మెయింటెనెన్స్ రోల్ మెయింటెనెన్స్ సార్ సార్ రోల్ మెయింటెనెన్స్ కదా అదేనమ్మా రోల్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ క్రియేషన్ చేంజ్ అన్ని వస్తాయి ఓకే
సో ఇక్కడ ఉండదు అది అక్కడ ఇక్కడ అవే కాదు సార్ ఏది మనం అక్కడ ఏమైతే డియాక్టివేట్ చేస్తాం అవి ఇక్కడ ఉండవు అంతే కదా ఇందాక చెక్ మార్క్ ఇచ్చాం కదా డిరైవ్ వాళ్ళు సో ఇక్కడ కనపడలేదు అంతే కదా సార్ రీజన్ హలో 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 యా సార్ హలో యా హలో సార్ చెప్పండి అక్కడ ఏవైతే ఇనాక్టివ్ చేసావో ఓకే అక్కడ కనిపించవని మాట ఓకే ఓకే సార్ నీకేమైనా జస్ట్ చెక్ చేయి అండ్ క్లిక్ చేయి అంతే పీడి ప్రొఫైల్ అంటే ఏంటి సార్ పర్సనల్ ప్రొఫైల్ అది హెచ్ఆర్ డేటా అది హెచ్ఐ సంబంధించింది పర్సనల్ డేటా పర్సనల్ డేటా ఇప్పుడు బిజినెస్ రోలా లేదు సింగిల్ ఇప్పుడు క్రియేట్ చేయక ఇంకా సెటింగ్స్ ఉన్నాయి చూడు ఇంకా మనం జస్ట్ నార్మల్ ఒకటే ఒక సెటింగే చేసాం సింగిల్ రోజు చేయాలా క్రియేట్ చేద్దాం ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి చేయొద్దని జస్ట్ చూపిస్తున్నాను యాక్టివేషన్ ఎక్కడ అవుతుంది రియాక్టివేషన్ ఎక్కడ అవుతుంది బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్పేర్ ఒక వెళ్ళి స్పేర్ చాలా సెటింగ్స్ ఉన్నాయి అవన్నీ చేసిన తర్వాత ఇక్కడికి రావాలి ఓకే నెక్స్ట్ సెట్టింగ్ వెళ్ళి డిఫైన్ ద మాక్సిమం లెంత్ లెంత్ ఆఫ్ ది రో లేదు ఎక్స్ప్లెయిన్ చేయరు మెయింటైన్ ద రూల్ అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఓకే ఇదే కదా సార్ మెయింటైన్ ద లేబుల్స్ ఆఫ్ రూల్ టైప్స్ బిలో అబౌవ్ ఉంది కదా లేబుల్ మెయింటైన్ ద లోబెల్ లేబుల్ టైప్ పైన ఇంకోటి ఉందమ్మా లెంత్ సింగిల్ లో లెంత్ లెంత్ ఉండాలి కాంపోజిట్ ఎంత ఉండాలి డిజైర్ ఎంత ఉండాలి మొత్తం ప్రింట్ చేస్తారు ఓకే సో దిస్ ఇస్ లేబుల్ అంటే లాంగ్వేజ్ అనమాట ఏ లాంగ్వేజ్ లో రావాలి సింగిల్ రోగ్ ఏ లాంగ్వేజ్ రావాలి కాంపోజిట్ ఏ లాంగ్వేజ్ రావాలి ఒక డైరీ రోడ్ ఏం కావాలని చూసాడు ఒక లాంగ్వేజ్ ఇంగ్లీషు హిందీ హిందీలో కూడా వస్తుంది కావాలంటే ఓకే అంటే అలా పెట్టుకోవచ్చు ఆ రోల్ క్రియేట్ చేసి అక్కడ పైన ఆల్రెడీ హిందీ ఇచ్చేసారు మన లాగిన్ అయితే హిందీలో కూడా లాగిన్ అవ్వచ్చు ఆ మొత్తం ఎగ్జాంపుల్ ఎన్డబ్ల్యూ బేసిక్ వెళ్ళి లాగ్ ఆఫ్ చేసి లాగిన్ అవ్వు హిందీ లాంగ్వేజ్ లో లాగిన్ అవ్వు మొత్తం కూడా అదే యాక్టివేట్ చేసాం కాబట్టి రోల్ క్రేజ్ మొత్తం హిందీలో వస్తుంది సార్ రోల్ నెంబర్ లాగానా ఓకే బిఆర్ఎం లాగా లాగిన వాళ్ళ బిఆర్ఎం రోల్ మొత్తం వస్తుంది బిఆర్ఎం కి వెళ్ళిన తర్వాత అక్కడ చేయండి యాక్సెస్ మేనేజ్మెంట్ ఓకే అందులో యాక్సెస్ మేనేజ్మెంట్
అందులో రోల్కి వెళ్ళు. రోల్ మెయింటెనెన్స్ చూడక్కడ నీకు హిందీలోనే ఉంది, 3 8 అంతా హిందీలో ఉన్నాయి చూడు. క్రియేట్ ఆప్షన్ ఎలా ఉంది చూడక్క, ఎక్స్పాండ్ చేయి. హిందీనా సార్? అది హిందీనే. ఓకే ఆప్షన్ అదేనే, ఎక్స్పాండ్ చేయి సార్. వస్తుంది సింగిల్ రోల్ ఫర్ ఇండియన్ అనేది కదా, ఫ్రీ కనిపిస్తుంది, అదే కనిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ యాక్టివ్ లెవెల్ లాగిన్ అయిపోతే ఇలా లాగిన్ అయ్యాలి. ఓకే, సింగిల్ రోల్ వరకే ఇంగ్లీష్ హిందీ ఇచ్చారు కాబట్టి అది ఒకటే వచ్చింది అంతేగాని సార్. ఓకే మళ్ళీ ఇది నేమ్ ఇంగ్లీష్ వచ్చింది. ఇంగ్లీష్ మొత్తం హిందీలో. ఓకే ఓకే, అవి మన కింద చూడాలి, ల్యాండ్స్కేప్ కాలమ్స్ కింద చూడవన్నీ హిందీలో. ఓకే ఓకే, బ్యాక్ వెళ్ళాలా నెక్స్ట్? మళ్ళీ అక్కడ డిఫైన్ ద మాక్సిమం లెంత్. మళ్ళీ రోల్ సింగిల్ రోల్ ఎంత లెంత్ వరకు వేయచ్చు, ఎంత మాక్సిమం లెంత్ అనమాట. ఎంతో అక్కడ మళ్ళీ ఎక్స్పైర్ అయ్యాక వెళ్ళు. ఇదా రోల్ టైం విత్ మాక్సిమం లెంత్ ఎంత లెంత్ ఉండాలి, అంటే రోల్ క్రియేట్ చేసి ఎంత లెంత్ ఉండాలి మాక్సిమం లెంత్, అంతకంటే ఎక్కువ పోకూడదు. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఇంకా హలో బ్యాక్ లేవు సార్, బ్యాక్ ఎలా ఉండాలి, స్టార్టింగ్ రేట్ ఎలా ఉండాలి. ఓకే
single block compost. ఓకే ఇక్కడ ఇయ్యారు సార్ ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ క్రాష్ నాకు కనిపించింది స్క్రోల్ లోడ్ అవుతుంది సో ఇక్కడ ఆల్రెడీ ఉంది సింగిల్ లోల్ కాంపోజిట్ చోల్ ఉంది కదా సింగిల్ లోల్ విత్ నేమింగ్ కన్వెన్షన్ ఆల్రెడీ ఎవరు క్రియేట్ చేశారు ఓకే నువ్వు కూడా కొత్త క్రియేట్ చేసి క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్ నేమింగ్ కన్వెన్షన్ ఫైవ్ అన్నది ఆల్రెడీ ఫోర్ ఉన్నాయి కదా ఫైవ్ సీక్వెన్స్ నెంబర్ ఫైవ్ ఫైవ్ డిస్క్రిప్షన్ సింగిల్ రోల్ క్రియేషన్ ఫర్ మహేష్ రోల్ టైప్ సింగిల్ లో కనెక్టెడ్ గ్రూప్ ఆ కనెక్టెడ్ గ్రూప్ మాత్రమే సంబంధించింది అంటే మనం క్రియేట్ చేసినప్పుడు ఏదైతే అదిలో వచ్చి ఎస్ఏపి ఆర్టీని ఒక స్టాండర్డ్ తీసుకో కనెక్టెడ్ అవసరం లేదు ఏ గ్రూప్ లో నేను అసెండ్ చేసిన అది అవసరం లేదు ఎప్పుడైతే ఆ కనెక్టెడ్ గ్రూప్ చేసుకోవో అది వస్తుంది ఆటోమేటిక్ SAP RT లేకపోతే ఏదైనా తీసుకోవాలి మన ISS అది లేదు కదా సార్ ఇక్కడ ఇవి కనెక్ట్ చేసాం ఓకే 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 సార్ ఓకే ఓకే అర్థం ఓకే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది వేరే తీసుకో సార్ ఎస్ఏపి ఆర్బిఐటీ అది వేరే తీసుకో ఎస్ఏపి బేసిస్ సంథింగ్ అది వేరే వాళ్ళు ఎవరు క్రియేట్ చేశారు స్టాండర్డ్ తీసుకో కస్టమైజింగ్ అది ఇది నేనే క్రియేట్ చేశాను సార్ క్రియేట్ చేశాను తీసుకోవాలా ఏ బేసిస్ ఏదైనా తీసుకోండి ఇష్టం కస్టమైజింగ్ తీసుకోండి ఎస్ఏపి బేసిస్ అని తీసుకోండి అది యాక్టివేషన్ ఉండాలి అది నువ్వు కనెక్టర్ గ్రూప్ యాక్టివేషన్ ఉండాలి సేవ్ చేయి బిఆర్ఎం లో సేవ్ ఉండాలి యాక్టివేషన్ ఉండాలి క్లిక్ ఆన్ క్రియేట్ క్రియేట్ సార్ ఫస్ట్ లెటర్ రౌండ్ సీక్వెన్స్ ఏ సీక్వెన్స్ క్లిక్ చేయడం న్యూ ఎంట్రీస్ నెంబర్ వన్ length 2 letters browser 2 letters sir and the 2 browser led ikkada browser led ha browsing type cheyali adi role drag pettukoni browse cheyamana అందులో స్టాటిక్స్ టెక్స్ట్ ఫస్ట్ లేదు స్టాటిక్స్ టెక్స్ట్ జెడ్ అని కాన్స్టెంట్ అని మధ్య రాగా దాంట్లో స్టార్టింగ్
z colon z underscore z anything z r y y colon, putting as y colon bit, y colon y colon bit. Compulsory increment start of lap of data. Next sequence. Sequence number next two. Next sequence number two. సార్ జెడ్ అండ్ స్కోర్ ఇస్తున్నా. ఓకే అది కాదు రోల్ టైప్ నెక్స్ట్ వై అండ్ ఆల్రెడీ ఉంది కదా వై తో స్టార్ట్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమి ఉండాలి జెడ్ ఇచ్చాను ఆల్రెడీ జెడ్ ఏంది కదా మ్యామ్ బ్యాక్ ఒకసారి బ్యాక్ స్కోర్ లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఒకసారి నేమింగ్ కన్వెన్షన్ కి జెడ్ అండ్ స్కోర్ తర్వాత ఏమొస్తుంది మాడ్యూల్ నేమ్ వస్తుంది మాడ్యూల్ నేమ్ అంటే ఇక్కడ బిజినెస్ ప్రాసెస్ ఇవ్వాలి ఓకే ఓకే స్కోర్ లెఫ్ట్ సైడ్ చేయము సార్ స్కోర్ లెఫ్ట్ సైడ్ చేయము టైప్ చేయకూడదు అది స్కోర్ లెఫ్ట్ సైడ్ నీకు మధ్యలో కాలం మిస్ అవుతుంది లెంత్ ఇవ్వు నెక్స్ట్ నెక్స్ట్ ఫైవ్ లెటర్స్ ఏం కావాలి సో ఎంత లెంత్ ఫోర్ లెంత్ లెంత్ ఫోర్ లెంత్ 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 ఫోర్ 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 అని చెప్పి అందులో బిజినెస్ ప్రాసెస్ నేమింగ్ కన్వెన్షన్ ఏది ఎక్కడ ఉంటుంది ఇది ఎక్కడ ఉండాలని చెప్పి ఓకే ఇక్కడ టైప్ మన ఫ్రీ టెస్ట్ అంటే ఏదైనా పెట్టుకోవచ్చు అది నువ్వు స్టాటిక్స్ టెస్ట్ కాదమ్మా బిజినెస్ ప్రాసెస్ అని తీసుకోవాలి ప్రొఫెషనల్లీ ఇదా బిజినెస్ ప్రాసెస్ తెలియదు కదా పైందమ్మా బిజినెస్ సబ్ బిజినెస్ ప్రాసెస్ టెక్నికల్ నేమ్స్ అవి ఓకే ఓకే ఇక్కడ ఏమి ఇవ్వాలి నెక్స్ట్ ఇంకా ఏదో అవసరం లేదమ్మా ఫ్రీ టెక్స్ట్ అని చెప్తే మన ఏది ఇష్టం ఓకే ఓకే నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ సిక్స్ సిక్స్ లెంత్ లెక్క వేసి మొత్తం టూ ప్లస్ ఫోర్ ఓకే లెంత్ ఎంత నెక్స్ట్ టాసిస్టిక్ అగైన్ టూ లే ఒక లెటర్ ఒకటి సెకండ్ ఒకటి వన్ ఇయర్ ఓకే లెంత్ వచ్చి వన్ మరి స్టాటిస్టిక్స్ అవసరం లేదా అది ఓకే అండర్ స్కోర్ ఇవ్వాలమ్మా స్టాటిక్ సెట్ అంటే అండర్ కంపల్సరీ అని చెప్పి జెడ్ అండర్ స్కోరా అండర్ స్కోర్ ఒకటే ఇచ్చాము ఒక లెటర్ ఒకటే ఇచ్చాము అండర్ స్కోరే ఉంటుంది అండర్ స్కోర్ ఓకే ఓకే మళ్ళీ లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ సెవెన్ సీక్వెన్స్ నెంబర్ సెవెన్ అగైన్ ఫోర్ లెటర్స్ సబ్ బిజినెస్ ప్రాసెస్ ఓకే ఓకే నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ నా 6th place, 7th place for 11th, last. Sequence then. 11, huh? 10, 10, 11. Again, free text. Length 5 letters, something with you.
సో ఈ లెంగ్త్ బట్టి సీక్వెన్స్ ఇవ్వాలా సార్ లెంగ్త్ బట్టి సీక్వెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా సీక్వెన్స్ ఏంటని ఓకే ఓకే బ్యాక్ వెళ్ళాలి అంతే కదా బ్యాక్ వెళ్ళి రోల్ క్రియేట్ చేసేటప్పుడు సింగిల్ రోల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ సీక్వెన్స్ బ్యాక్ వెళ్ళి బ్యాక్ వెళ్ళి exception maintain the project and sub project released a project lo role create chestunnaru okay click entries new entries a project to ekkad pan chestunnaru okay description ఓకే ఏమి సార్ డిస్క్రిప్షన్ ఏదైతే ప్రొవైడ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రొవైడ్ డిస్క్రిప్షన్ లేదు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓకే డిఫైన్ ద రోల్ సెన్సిటివిటీ కాన్ఫిడెన్షియల్ నార్మల్ సార్ ఎక్కడ ఉంది అది కింద బ్యాక్ కింద నెక్స్ట్ స్టెప్ నుంచి ఓకే సో న్యూ ఎంట్రీ సార్ పర్లేదు కాన్ఫిడెన్షియల్ ఫంక్షనల్ ఏదో ఒకటి రిజిస్టర్ నార్మల్ చేసుకుంటుంది ఓకే నెక్స్ట్ ఓకే రోల్ స్టేటస్ క్రియేట్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ ఎక్కడ క్రియేట్ చేస్తాం ఆల్రెడీ మూడే ప్రొడక్షన్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ సార్ ఆల్రెడీ ప్రొడక్షన్ ఉంది అంటే మన ఇష్టం వచ్చింది ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఓకే సో మనం రోల్స్ క్రియేట్ చేసేది ప్రొడక్షన్ డెవలప్మెంట్ లోనే కాదు సార్ ఎక్కడైనా చేసేచ్చు మీకు సిస్టమ్ ఇండివిజువల్ సరిగిన వాళ్ళకి ఎలా చేస్తాం ప్రొడక్షన్ చేసిన ప్రొడక్షన్ కూడా పెట్టుకుంటున్నారు డెవలప్మెంట్ ఎంత ఓకే బ్యాక్ అలా సో రిమైనింగ్ రేపు చెప్పేసుకుందాం ఓకే మిగతా రేపు చెప్పేసి ఓకే